హే గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రముఖ నిర్మాత దిల్ రాజు హనుమాన్ థియేటర్ల విషయంలో ఏం జరిగిందో చెప్పారు. 2024 సంక్రాంతి రిలీజ్ లో హనుమాన్ సినిమా విషయంలో బోర్డెంత వివాదం నెలకొంది. హనుమాన్ కు సరిపడా థియేటర్లు ఇవ్వడం లేదని, ఆ సినిమాను తొక్కేస్తున్నారని దిల్ రాజుపై బోర్డెన్ని విమర్శలు వచ్చాయి. ఇక దీనిపై దిల్ రాజు స్పందించారు, హనుమాన్ విషయంలో ఏం జరిగిందో తెలిపారు. సోమవారం దిల్ రాజు ఒక సినిమా ఫంక్షన్ లో దీని గురించి చెప్పారు. ఈ విషయంపై దిల్ రాజు మాట్లాడుతూ, మీకు తెలియని వార్తలు రాస్తూ దానికి నన్ను ఎందుకు వాడుకుంటున్నారు? ఇందాక అన్నా కదా తాట తీస్తా అని, దాన్ని ఈజీగా తీసుకోవద్దు. మీకు విషయం తెలియకుండా నాపై తప్పుడు రాతలు రాసినా వివాదాలు చేసినా ఈ రోజు నుంచి నేను ఊరుకోను. 4 సినిమాలు విడుదలవుతున్నాయి, మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున, దాంతో పాటు హనుమాన్. హనుమాన్ రిలీజ్ నేనే ఆపానని చెప్పానని రాశారు. నేను ఆపాలని అడిగానా? నిర్మాతని దర్శకుని పిలిచి సినిమాను 14వ తేదీన వేయమని అడిగాను. 12న మహేష్ బాబు సినిమా ఉంది కాబట్టి 14న చేస్తే మీ సినిమాకు ఉపయోగం, ఎక్కువ థియేటర్లు దొరుకుతాయని చెప్పా. దాన్ని కూడా ఇంకోలా మార్చి రాశారు. చిరంజీవి మాట్లాడింది ఇంకోలా రాస్తున్నారు. మీకు కావలసిన దాన్ని హైలైట్ చేయకండి, నెగిటివ్ వైబ్స్ లేకుండా పాజిటివ్ గా బతికితే బాగుంటుంది. నెగిటివ్ గా బతకడం ఇంపార్టెంట్ కాదు, అందరం పోయేవాళ్ళమే, ఇక్కడ ఉండడానికి రాలేదు. మీ వెబ్సైట్ లో మీ ఛానళ్లు ఇంప్రూవ్ అవడం కోసం నెగిటివ్ గా రాస్తారా? హనుమాన్ సినిమా తెలుగులో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది, తమిళం, కన్నడ, హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. థియేటర్లు లేవా, దొరకట్లేదా? మీకు తెలియని విషయం ఏంటి అంటే, నైజాంలో 7-8 సెంటర్లో హనుమాన్ సినిమా విడుదలవుతుంది. సైందవ్, నాసామి రంగలకు థియేటర్స్ లేవు అక్కడ. మీకు తెలుసా అది? నాగార్జున, వెంకటేష్ అంటే చిన్న హీరోలు కాదు, 30 సంవత్సరాల నుంచి పరిశ్రమలో స్టార్ హీరోలుగా ఉన్న వాళ్ళకి కూడా థియేటర్స్ లేవు, ఇవి మీకు కనిపించవు. ఈ రోజు కొన్ని కోట్లు ఖర్చు పెడితేనే కానీ రాని మైలేజీ హనుమాన్ సినిమాకు వచ్చింది. అది కూడా మంచిదే. చిన్న సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వారిలో నేను కూడా ఒకణ్ణి. ఎందుకంటే సినిమా ఆడితేనే మనం గ్లోబల్ గా పెరుగుతాం, మన చేతుల్లో ఉండదు, మనం కష్టపడి సినిమా తీస్తాం. ఇవి తెలియకుండా మీ పిచ్చి రాతలతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నా పేరు పెట్టినా నా గురించి ఏమైనా తప్పుగా రాస్తే తాట తీస్తా. ఇక దీంతో తేడా లేదు. నిజాయితీగా మీ దగ్గర న్యూస్ ఉంటే రండి, 24 గంటలు అందుబాటులో ఉంటాను. నా పిఆర్ఓలు కూడా మాట్లాడరు, నేనే మాట్లాడతాను. మీ మెసేజ్లకు, ఫోన్ కాల్స్ కు నేనే రిప్లై ఇస్తాను అని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.